హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ షార్ట్స్ అండ్ వ్లాగ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ. ఈరోజు దీపావళి రోజు, ఇదైతే నేను ఏ ఐటమ్స్ చేశానో చూడండి. జంతికలు, లడ్డూలు, నెక్స్ట్ ఇవి సున్నుండలు, అరిసెలు అంటే మా కింద ఆంటీ వాళ్ళు వానరాలు ఇచ్చారండి కొన్ని, అవండి ఇవి. నేనైతే మా సైడు సోడిపిండి అంటారు కదా, దాంతో అట్టేస్తామండి. ఇలా అట్లేసి నరకాసురుడికి అనేసి పెడతామండి అవి సోడిపిండి అట్లు. అవైతే దీపావళికి దేవుడి కోసం అయితే నేను వేసాను. ఇక్కడైతే ఫుల్గా 10,000 వాళ్ళ బాంబ్స్ అంటారు కదా, అలాంటివి ఏమో. వీళ్ళైతే 4-5 డేస్ నుంచి కాలుస్తానండి ఆ బాంబులు. అయితే ఎంత విసుగు రావట్లేదో, ఎంత సౌండ్ వస్తుందో చూడండి. ఇంటి ముందు ఎన్ని ఇదంతా కాగితాలన్నీ దానివని 4 డేస్ నుంచి, దీపావళి ఉన్న 4 డేస్ ముందు నుంచే కాల్చుతున్నారు. మేమైతే ఇలాంటి మదాబీలు బాంబులు ఇవేం తేలేదండి. నార్మల్గా అంటే దీపావళి అంటే ఎంత కొంత సెలబ్రేట్ చేయాలి కదా అని కాకర పువ్వుతులు అవి తెచ్చాం. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, తను అయితే ముగ్గేసిందండి, కలర్ ముగ్గు బాగుంది కదా అని అయితే నేను చిన్న వీడియో క్లిప్ తీశాను. తను అయితే ఇలాంటి ఫెస్టివల్స్ అలాగైతే చాలా ఇంట్రెస్ట్ చేస్తుందండి. నేనైతే కేవలం నార్మల్గా చేస్తాను, కానీ అంతలాగా రంగోలీలు డెకరేషన్లు ఒక చేయను. వాళ్ళైతే అలా డెకరేషన్స్ అన్నీ పెట్టుకొని బాగా చేస్తారు. వీడికైతే కాకర పువ్వుతులు ఇమ్మంటండి, కానీ కాల్చుకుంటాడేమని భయమేసి వాళ్ళ డాడీ దగ్గరుండే పట్టుకొని కాలుస్తున్నారు. ఇవైతే ఒక పెట్టిలో ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. అలాగే 1,000 వరకు ఉంటాయేమో, ఒక్కొక్కటి అలా పేలుతుంటాయి కదా, అవేనండి అవి. కొందరైతే దీపావళి రోజు లక్ష్మీ పూజలు అని చేస్తుంటారండి. మహాలక్ష్మీదేవికి ధనత్రయోదశి కదా, ఆ రోజు పూజిస్తారు, పూజ కూడా చేస్తారు. మేము అలా లేదండి, అన్నం బెల్లం పప్పు అంటారు కదా అది వండి మడపలు అంటామండి మేము, అరిటాకులు పెడతాం దేవుడికి. నెక్స్ట్ ఇంకా సోడిపిండిలో బెల్లం కలిపేసి అది అట్టుల్లో వేస్తామండి, అది కూడా దేవుడికి పెడతారు. అలాగే దీపావళికి మనం ఐటమ్ చేస్తాం కదా, చంటికలు ఏవో ఒకటి, అవి కూడా నైట్ దేవుడు మొదలుపెట్టి అవన్నీ పెట్టేసి దీపం పెట్టి దండం పెట్టిన తర్వాత బయట దీపాలు వెలిగిస్తామండి. మా సైడ్ నాగుల చవితి అంటారు కదా, దీపావళి తర్వాత నుంచి 5 రోజులకు వస్తుంది నాగుల చవితి. ఆ నాగుల చవితి వరకు ఈ దీపావళి ఉన్న వాళ్ళైతే 5 డేస్ వరుసగా దీపాలు అయితే పెడతారండి. ఇదైతే వీళ్ళు చూడండి పూజ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసిందండి ఆ ఫ్లవరు, లోటస్లా ఉంది కదా, అదైతే కలర్ పేపర్స్ కొని తెచ్చుకొని చేసిందంట, బాగుంది కదా. కానీ మేము కూడా నాగుల చవితిగా చేస్తామండి, మాకుంది. ఆ నాగుల చవితి రోజులో పొట్టులో పాలేస్తే మనకు చెవు నొప్పులు అలాంటివి ఉంటే తగ్గుతాయి అంటారు, కానీ ఏమో ఈ సంవత్సరం అయితే మేము వెళ్ళడానికి అయితే మిస్ అయ్యాము. వీళ్ళైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అండి, ఆ అన్నయ్య. వాళ్ళైతే ఈవినింగ్ అలా ఇంటికి వచ్చారు, వాళ్ళ పిల్లలండి. సిస్టర్ కూడా వచ్చారు, ఆవిడకి కూడా యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉందంట, కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారండి. చాలామందికి కూడా యూట్యూబ్ చేయాలని ఉంటుందండి, కాకపోతే టైం సెట్ అవ్వకోలేదా, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఓపెన్ అయితే చెయ్యరు. చేసిన వాళ్ళు కొందరు ఉంటారు, అందులో అందరూ సక్సెస్ కూడా అవ్వరండి. ఇప్పుడు నాలా లైట్గా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు చాలా వరకు. మేం లేదండి, మనం ఓపిక పట్టాలి, సక్సెస్ వచ్చేవారికి ఆటోమేటిక్గా అదే వస్తుందండి. ఓకే, అయితే ఉంటామండి, బాయ్.